స్పెషల్ డ్రైవ్ నేను భవాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హైదరాబాద్లో సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్న వారిని, ఓటర్లను పోలింగ్ రోజున వారి స్వస్థలాలకు చేర్చేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లను చేర్చి పోలింగ్ రోజున ఓటింగ్కు రప్పించే ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లలో ఏపీ ప్రాంతానికి చెందిన ఓటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్లో ఓ ఫంక్షన్ హాల్లో రాయలసీమ ప్రాంతంలోని వైఎస్ఆర్ సిపికి చెందిన అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. శేలింగంపల్లి ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ అభ్యర్థి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్ల వివరాలను తీసుకుని వారిని పోలింగ్ రోజున గమ్యస్థానాలకు చేర్చేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అభ్యర్థుల తరపున ప్రత్యేక టీంలు రంగంలోకి దిగుతున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఏపీలోని ప్రభుత్వాలన్నీ కూడా హైదరాబాద్, అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలపై కూడా మరి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ నరసింహ అందజేస్తారు. నరసింహ, భవాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీల నేతలు కూడా హైదరాబాద్ కేంద్రంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అంటే జేఎంసీ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉపాధి కోసం నివసిస్తున్నారు. అదేవిధంగా ఈ ఓటర్లను మే 13వ తేదీన జరిగే పోలింగ్ రోజున వారిని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చేలా ఆయా రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసుకుని ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతం సంబంధించిన ఓటర్లు ఉన్నారనే అంశానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఓటర్లందరినీ ఒక చోట చేర్చి వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి లేకపోతే తమ పార్టీని బరిలో నిలిపిన అభ్యర్థులకు ఓటు వేయాలని, ఆ అభ్యర్థులకు ఓటు వేస్తే ఏ రకంగా ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే అంశానికి సంబంధించి ఈ ఆత్మీయ సమావేశంలో ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఆయా పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలు వివరిస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ రోజుకు సంబంధించి ఓటర్లను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు ముందుగానే ఓటర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఎంతమంది ఆ ఇంట్లో ఉంటారు, ఎంతమందికి వాహనాలు ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించి కూడా సమాచారం సేకరించి, ఎప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాలనే అంశానికి సంబంధించి కూడా కసరత్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించిన పలు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పార్టీలు హైదరాబాద్ కేంద్రంగా సమ్మేళనాలు నిర్వహించారు. గత 15 రోజుల క్రితం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్లోని ఒక ఫంక్షన్ హాల్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి ఒకరు ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఓటర్లను
పోలింగ్ రోజు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాము ఏర్పాటు చేస్తామని ఆత్మీయ సమ్మేళనలు చెప్పారు. అదేవిధంగా తమను గెలిపిస్తే ఏ రకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే అంశానికి సంబంధించి హామీల వర్షం కూడా కురిపించారు. అదేవిధంగా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఓ ఫంక్షన్ హాల్ లో కూడా, గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆ ప్రాంతానికి సంబంధించిన అంటే గుంటూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారికి ఏ రకంగా తాను నియోజకవర్గానికి సంబంధించి చేపట్టనున్న హామీలు, ఏ రకంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే అంశానికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, తమ పార్టీ అధికారంలోకి వస్తాయనే అంశానికి సంబంధించి కూడా వివరించారు. పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుని రావాల్సిందిగా, ఇందుకు తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసి వారిని రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు భవాని. అదేవిధంగా చూసుకుంటే గనక మీరు చెప్పినట్లుగా ఎల్బీ నగర్ లో, అదేవిధంగా నాగోల్ ఫంక్షన్ హాల్ లో కూడా ఆత్మీయ సమావేశాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే మరి వీటికి ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? అంటే ఆయా రాజకీయ పార్టీలు తరఫున ఏర్పాటు చేసిన టీంలు కానీ వారి ఈ బృందం కానీ, పార్టీలకు సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం కానీ ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నారనే అంశానికి సంబంధించి ఒక సమాచారాన్ని సేకరించి ఆయా నియోజకవర్గం, ఆయా మండలాలు, ఆయా గ్రామాలను ఇట్లా సపరేట్ గా విభజిస్తున్నారు. విభజించి ఎవరిని ఎక్కడి నుంచి ఏ రకంగా ఆ పోలింగ్ రోజును వారిని ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించాలనే అంశానికి సంబంధించి ఈ టీంలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం విందు భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తమ నియోజకవర్గాల్లో తాము ఓటర్లు ఏం కోరుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లతో సమావేశాలు నిర్వహించిన సందర్భంగా వారిని అడుగుతున్నారు. అంటే మీకు తమ పార్టీ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్న అంశానికి సంబంధించి వివరిస్తూనే మీరు ఏం కోరుకుంటున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి, ఈ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న అంశాలకు సంబంధించిన అంశాలు ఏమున్నాయనే అంశానికి సంబంధించి కూడా ఆయా రాజకీయ పార్టీల్లో ప్రతినిధులు కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఓటర్లతో సమావేశమైన సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి తాము వీటన్నిటినీ పరిష్కరించే దిశగా చేస్తామని హామీలు కుప్పిస్తున్నారు భవాని. ఎస్ నరసింహ, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని తమ యొక్క స్వస్థలానికి చేర్చడానికి కూడా రానుపోను ఖర్చులను కూడా తామే భరిస్తామంటూ కూడా మరి పార్టీ అభ్యర్థులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది, మరి నిజమేనా? అండ్ వాస్తవమే భవాని. అంటే మొత్తంగా మే 13 అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు చాలా మంది ఉంటారు. గతంలో తెలంగాణలో ఓటింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఓటు హక్కును వినియోగించి తర్వాత కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి కొంత అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అంటే ఒకే చోట ఓటు హక్కును వినియోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు చేసిన వినతి మేరకు కొంత ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా రూపొందించిన పరిస్థితి నెలకొంది. ఈ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ తమ నియోజకవర్గాల్లో ఉంటున్న వారు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారనే అంశాన్ని ముందుగానే గుర్తించి వారందరినీ పోలింగ్ రోజున ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలోకి రప్పించి ఓటు హక్కు వినియోగించుకోలే చేసుకునేందుకు ప్రత్యేకంగా ఇప్పటికే టీంలు రంగంలోకి దిగాయి. వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారి నుంచి మొబైల్ నెంబర్లు తీసుకొని వారిని పోలింగ్ రోజును వారిని పోలింగ్ స్టేషన్లకు తీసుకునేందుకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ పార్టీలు అభ్యర్థులు ఏర్పాటు చేసిన వాహనాల్లో రావడానికి ఇబ్బంది పడే వారికి సొంత వాహనాల్లో వస్తే వారికి ఛార్జీలు, లేకపోతే ఆర్టీసీ బస్సుల్లో వస్తే వారికి ఛార్జీలు కూడా చెల్లించేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఏపీలోని పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. తమ తమ నియోజకవర్గ ఓటర్లతో అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పసందైన విందు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఏపీకి చెందిన అభ్యర్థుల టీంలు రంగంలోకి దిగాయి. ఏపీలోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు మియాపూర్లోని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు హాజరై కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈ సమావేశం అనంతరం ఆయన అందరికీ విందు ఏర్పాటు చేశారని సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా నగరంలో నివాసం ఉంటున్న తన నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్లో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు రాను పోను బస్ ఛార్జీలు అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలా వరకు తమ సొంతూర్లలోనే ఓట్లున్నాయి. సుమారు 10,000 నుంచి 60,000 ఓట్ల వరకు ఉన్నట్లుగా తెలిసింది. ఆ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను కూడా నిర్ణయిస్తాయి. ఏపీ ఓటర్లను గుర్తించి వారిని ఓటేసేందుకు తీసుకొచ్చే విధంగా అభ్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా టీంలు నగరంలో ఉంటున్న ఓటర్లను గుర్తించి వారి మొబైల్ నెంబర్లు కూడా సేకరిస్తున్నారు. తర్వాత ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా నగరంలోని కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాల్స్, వివిధ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఎన్పిటర్ డివీ రావు అడిగి తెలుసుకుందాం. టీవీ రావు, భవాని, ఏపీ రాజకీయాలు తెలంగాణ గడ్డ మీద చక్రాలు కుడుతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల అంశం అంటేనే ఒక హాట్ టాపిక్ గా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అనేటటువంటిది అందరికి తెలిసింది. అయితే గనక ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు ఓ పక్క నుంచితే ఏపీ రాజకీయాలు కాస్త తెలంగాణ గడ్డపై విస్తరించాయి. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించిన ఓట్లను ఎలా రాబట్టాలి అనే అంశంపై కూలంకషంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు అనుగుణంగానే తెలంగాణలో సమావేశాలు, సభలు, విస్తృత మంతనాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటికీ సంబంధించి నాయకులే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అలాగే అధిష్టానాలు అందరూ కూడా కూడబలుక్కొని ఇక్కడ తెలంగాణ గడ్డపై ఆంధ్ర రాజకీయాలను నడుపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒక్కో విధంగా వాళ్ళ యొక్క ఓట్లను రాబొట్టుకునేటటువంటి పన్నాగాలు చేశారు. మరి ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రాకి సంబంధించిన ఓట్లు ఆంధ్ర తెలంగాణలో విస్తృతంగా ఉన్నాయి. ఏదైతే ప్రతి గ్రామంలోను, ప్రతి మండలంలోను, ప్రతి నియోజకవర్గంలోను ఇట్లా కౌంట్ చేయటం, ప్రతి వార్డులోను ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లన్నీ కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యువత అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వలస వచ్చినటువంటి కుటుంబాలు వీరందరూ కూడా ప్రధానంగా తెలంగాణ హైదరాబాదు నడిబొడ్డున వీరంతా కూడా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఉపాధి పొందుతున్నటువంటి వారందరూ కూడా వారి వారి ఓట్లు ఎక్కడ ఉన్నాయి, దాదాపుగా మనం చూస్తే కనుక ఆంధ్రాకి సంబంధించినటువంటి యువత కానీ ఆ కుటుంబాలు కానీ తమ ఓట్లు మాత్రం ఆంధ్రాలోనే ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రాలోనే ఓట్లు ఎందుకు కొనసాగుతున్నాయంటే కూడా అక్కడ ఆధార్ కార్డులు కానీ అవన్నీ కూడా అక్కడే ఉన్నందువల్ల కొన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందేటటువంటి అవకాశాలన్నిటికీ ఉన్నందువల్ల వారి యొక్క ఆధార్ కార్డులు అక్కడ క్యాన్సిల్ చేసుకోలేదు. అలాగే తెలంగాణలో ఆధార్ కార్డు పొందడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇక్కడ మాత్రం ఉపాధి మాత్రం పొందుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి, మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా వారికి అక్కడే ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు లేనటువంటి పరిస్థితి. కాబట్టి వారందరినీ కూడా ఇక్కడ సేకరించి వారందరినీ కూడా గ్యాదర్ చేయటం, వీరందరికీ సభలు సమావేశాలు నిర్వహించడం, ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే పలు కళ్యాణ మండపాల్లో, ఫంక్షన్ హాల్స్ లో బిజీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ, అలాగే ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒంగోలు అయితేనేమి ఇటువైపు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితి, అలాగే రాయలసీమ
ఏరియాల్లో ఉన్నటువంటి ప్రముఖ నేతలందరూ కూడా వారి వారి అనుచర గణంతో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లకు గ్యాలం వేసే విధంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనాలు గమనిస్తే గనక ఏ పార్టీకి సంబంధించి ఈ సమ్మేళనంలో పాల్గొనే వారు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్న పరిస్థితి. రెండు సభలకు రెండు సమ్మేళనాలకు హాజరవ్వడం, ఆయా ప్రాంతాల్లో ఏ వారి యొక్క నేతల్ని కాకబడడం, వచ్చినంత వరకు లాగేయడం, అలాగే రెండు పార్టీలకు వీరికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. దాదాపుగా ఏ 5 ఏళ్లకు ఓసారి వచ్చే అవకాశం కాబట్టి ఇట్లా రెండు సభలకు ఇద్దరు రెండు పార్టీలు, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒకటి రెండు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం అయితే గనక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ను కూడా జత కూర్చుకొని సమావేశాలు నిర్వహిస్తుంది. అయితే గనక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రెండు పార్టీలకు ఉన్నటువంటి స్నేహస్థం అయితేనేమి ఏ కార్డియల్ అట్మాస్ఫియర్ లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇటువైపు చూస్తే వైసీపీ కూడా ఇందుకు అనుగుణంగా సర్వంజాబ్ ఏదైతే ఫుడ్ అలాగే ఆ సభలో సమావేశాలకు హాజరయ్యేటువంటి వారికి అందరికి కూడా ఆహార సదుపాయాలతో పాటు ఆర్థిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చడం, వీరు ఏదైతే హైదరాబాద్ కి శివారులో ఉన్నటువంటి వారు అయితేనేమి ఉపాధి పొందేందుకు సుదూర ప్రాంతాలకు ఇక్కడ నుంచి కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారిని కూడా పిలిపించుకొని ఏదైతే వారికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారిని ఎంకరేజ్ చేయటం. మరి ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజెంట్లు కూడా ఏదైతే ఆంధ్ర ఓటర్స్ ను గ్యాదర్ చేసేటందుకు ఏజెంట్లు కూడా పెట్టుకోవడం, ఈ ఏజెంట్ల ద్వారా వారందరినీ కూడా గ్యాదర్ చేయడం. మరి ఈ ప్రక్రియ మొత్తం కూడా మనం చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సత్తా మొత్తము కూడా ఇక్కడ తెలంగాణ గడ్డపై విస్తృతంగా జరుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ గడ్డపై నడుపుతున్నటువంటి వైనాన్ని చూస్తే గనక అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఈ ఎన్నికలు ఆవేడి కాస్త తెలంగాణకి విస్తరించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గనక ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఏమంతా వేడి రాజుకోనటువంటి పరిస్థితి అయినా కూడా ఈ ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా జనాభా కూడా ఆంధ్ర రాజకీయాలపైనే దృష్టి సారించారు. అయితే భౌగోళికంగా విడిపోయినా కూడా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు సభలు సమావేశాలు అంటూ కూడా మరి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కూడా మరి ఓటర్లతో అభ్యర్థులు ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? ప్రధానంగా ఓటర్లను పిలిపించుకోవడం, వీరికి ఏదైతే 13వ తారీఖు ఎలా రావాలి, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశాము, వీటినన్నింటినీ కూడా మీ ఆ ఓటర్లందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఎటువంటి మార్గాలను ఎంచుకున్నాము, బస్సుల్లో రావాలా, ట్రైన్స్ లో రావాలా, మరి సొంతగా కారులు ఏమైనా 4-వీలర్ ఏమైనా ఏర్పాటు చేశారా అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం, వారికి కొన్ని చోట్ల అయితే కనుక టోకెన్లు ఇవ్వడం, కొన్ని చోట్ల అయితే కనుక నగదు అప్పటికప్పుడే పంపిణీ చేయడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది అంతేకాకుండా ఏదైతే వారికి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి ఆత్మీయ సమావేశాలకు వచ్చే వారందరూ కూడా 100% తెలుగుదేశానికే వేస్తారనేటువంటి నమ్మకం లేదు కాబట్టి వారికి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలి అనేటటువంటిది ఒక గైడ్ చేయడం, వీరందరినీ కూడా మొబిలైజ్ చేసుకునేటటువంటి అంశంతో పాటు మరోవైపు ఇటువైపు వైసీపీ కూడా ఇదే పంధా అనుసరిస్తూ వారు వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా వైసీపీకే ఓటేస్తారనేటటువంటి నమ్మకం లేదు కాబట్టి వీరందరికి కూడా తమ వైపుకి తిప్పుకునే విధంగా ఎలా మొబిలైజ్ చేయాలి అనేటటువంటి విధంగా వీరు మొబిలైజ్ చేయటం, ఈ విధంగా ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఓటర్లందరినీ కూడా పిలవడం, వారు ప్రస్తుతానికి డెసిషన్ రేపు ఎటువైపు తీసుకుంటారనేది తర్వాత ఉంచితే అట్లా పెట్టితే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి తాయిలాలను తీసుకోవడం, మరి ఇటువైపు టీడీపీకి సంబంధించిన తాయిలాలను తీసుకోవడం, మరి రేపు ఓటు అనేది ఎటువైపు వేస్తారనేటటువంటిది అయితే కనుక ప్రధానంగా ఒక చర్చనీయాంశమే. మరి అయితే ఇక్కడ కీలక అంశం అయితే ఒకటి మనం చెప్పుకోవాలి, ఓటు రేపు 13వ తారీఖు అంటే 11, 12 తేదీల్లో ఇక్కడ నుంచి వాహనాలు బయలుదేరతాయి. ఈ వాహనాలు బయలుదేరేటప్పుడు వైసీపీ వాహనాలు కొన్ని, టీడీపీ వాహనాలు కొన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ వాహనాలు ఏర్పాటు చేసిన సందర్భంలో టీడీపీ వాహనాలు ఎక్కేది ఎంతమందో, వైసీపీ వాహనాలు ఎక్కేది ఎంతమందో, ఈ వాహనాలు ఎక్కే దాన్ని బట్టి 90% ఈ ఓట్లు ఎటువైపునకు బదిలీ అవుతాయి అనేటటువంటిది మాత్రం మనం నిర్ధారించవచ్చు. మరి ఈ మొత్తం వ్యవహారాలను మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూసాం రాచమల్లు శివప్రసాద రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే
ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఇట్లా నాయకులు చాలా మంది వీరు వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలను బట్టి మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా వెలుగులోకి రానటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, వీటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి, సివిఆర్ న్యూస్ దగ్గర ఉన్నాయి. మరి ఈ వీడియోల ఆధారంగా ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గానే ఇప్పుడు ఇంతవరకు కూడా దీనిపై కసరత్తు చేసినటువంటి సివిఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ గడ్డపై నడుపుతున్నటువంటి వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ఒక రాజకీయంగా పెద్ద ఏదైతే ప్రతిసారి జరుగుతున్నా కూడా ఈసారి ఏదైతే 5 ఏళ్లకోసారి జరుగుతున్నటువంటి క్రమంలో ఒక ఏజెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారిని వ్యక్తిగతంగా కలుసుకోవడం లేదంటే వారికి ఫోన్లు చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి తైలాలు అందించడం ఇటువంటి కార్యక్రమాలు అయితే కనుక జరిగేవి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఇక్కడే తిష్ట వేసేసి ఇక్కడ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఇక్కడే తిష్ట వేసి ఆ యువతని అయితేనేమి, ఆ కుటుంబాలను అయితేనేమి, అందరినీ కూడా ఇక్కడికి ఇక్కడే సమావేశాలు సభలు నిర్వహించేసి వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ సభలు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మీయ సభలు సమావేశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థులు ఓట్లు వేసుకునే ప్రయత్నం అయితే కనుక చాలా పగడ్బందీగా జరుగుతుందని మనం చెప్పుకోవాలి భవాని. Right. Thank you, TV Rao. Thank you for the updates. రైట్ ఇక మొత్తం మీద చూసుకుంటే హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ఓటర్లకైతే కూడా మరి ఏపీ ప్రభుత్వం అయితే ఎరవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభలు సమావేశాలు అంటూ కూడా ఓటర్లను తమ తమ స్వస్థలాలకు రప్పించి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే విధంగా కూడా మరి వారు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా అయితే మరి ఓటర్లు ఓటు పోలింగ్ రోజున కూడా ఓటు వేసి ఎవరికి పట్టం కడతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.